యూపీఐ లైట్ నుంచి మరికొన్ని రోజుల్లో కొత్త ఫీచర్ రాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ వ్యాలెట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నా కూడా సులభంగా చెల్లింపులను చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ కోసం ఆటోమేటిక్ టాప్అప్ ఫీచర్ను తీసుకువస్తోంది. ఇది చెల్లింపును మరింత సులభతరం చేస్తుంది. ఇది యూపీఐ లైట్ బ్యాలెన్స్ పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. మీ యూపీఐ చెల్లింపులను మరింత సౌకర్యవంతంగా మెరుగ్గా చేయడమే ఈ ఫీచర్ ఉద్దేశం. ప్రస్తుతం యూపీఐ లైట్ని ఉపయోగిస్తున్న వ్యక్తులు యూపీఐ లైట్ వ్యాలెట్లో బ్యాలెన్స్ అయిపోతే చెల్లింపు చేయడానికి మీరు ముందుగా మీ బ్యాంక్ ఖాతా నుంచి మాన్యువల్గా దాన్ని టాప్అప్ చేయాలి. కొత్త టాప్అప్ ఫీచర్ ద్వారా మీ బ్యాలెన్స్ పరిమితి తక్కువగా ఉన్నప్పుడు యూపీఐ లైట్ వ్యాలెట్ని ఆటోమేటిక్గా టాప్అప్ చేస్తుంది. తద్వారా మీరు దాన్ని మళ్ళీ మాన్యువల్గా టాప్అప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు మీరు మీ వ్యాలెట్లో 200 బ్యాలెన్స్ వేసుకొని అంతకంటే ఎక్కువ చెల్లింపులు చేస్తే వినియోగదారుల లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్కి ఆటోమేటిక్గా డబ్బు బదిలీ చేయబడుతుంది. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, బీహెచ్ఐఎం వంటి ప్రసిద్ధ యూపీఐ అప్లికేషన్లు తమ కస్టమర్లకు యూపీఐ లైట్ సపోర్ట్ను అందిస్తున్నాయి. యూపీఐ లైట్ చిన్న చెల్లింపుల కోసం రూపొందించబడింది. అధిక చెల్లింపు పరిమితి 500 కాగా మీరు మీ యూపీఐ లైట్ వ్యాలెట్లో గరిష్టంగా 2000 వరకు ఉంచుకోవచ్చు. యూపీఐ లైట్ నుంచి అభ్యర్థన వచ్చినప్పుడు బ్యాంకులు లేదా డెబిట్లను అనుమతించాలని ఎన్పిసిఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. యూపీఐ యాప్లు యూపీఐ లైట్లో ఆటో టాప్అప్ని ఉపయోగించుకోవడానికి యాప్లో అవసరమైన ఇంటర్ఫేస్కు సపోర్ట్ చేయాలని సూచించింది. యాప్లు ప్రతి యూపీఐ లైట్ ఖాతాకు రోజుకు 5 ఆటో రీప్లెనిష్మెంట్ లావాదేవీల సంఖ్యను పరిమితం చేయడానికి అవసరమైన నియంత్రణలు ఉంటాయి. బ్యాంక్తో పాటు ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు యూపీఐ లైట్స్పై ఎన్పిసిఐ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యూపీఐ లైట్లో మార్పులను 2024 అక్టోబర్ 31 లోపు ప్రారంభించాలని ఎన్పిసిఐ బ్యాంకులు యాప్లను కోరింది.